ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కుట్ర లేదు. ఇలా ప్రభుత్వం వాళ్ళది ఉంది, ముఖ్యమంత్రి గారి చేతిలో ప్రభుత్వం ఉంది. మొన్ననే మసూద్ రెడ్డి గారి మీద చిన్న ఎంక్వైరీ పెట్టించి లోపలేసిండు. ఆయన భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు, ఏదో కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది, కోటి రూపాయల ప్రాపర్టీ పెద్ద పనే, ఇవాళకి లేవా ఆస్తులు అంటే నామిన కూడా నిజంగా నేను తప్పు చేస్తే ఎంక్వైరీ పెట్టివ్వండి ముఖ్యమంత్రిని. ఎంక్వైరీ నన్ను లోపలికి ఏపీ నేను ప్రూఫ్ తప్పు చేస్తే రెడీ ఉన్నా. నేను చెప్తున్నా మేడం, ఆర్టీసీలో మీరు నిన్ననే చూడండి టెండర్లు పడ్డాయి, 760 బస్సులకు టెండర్ పడ్డాయి హైదరాబాద్ సంబంధించి. 18 బస్సులకు టెండర్ వచ్చాయి. ఎవరు ఆర్టీసీలో పనిచేసేటోడు ఎవరు తెలివినోడు బస్సులు పెట్టాడు, ఆర్టీసీలో పనిచేసేటోడు. ఇంకా భారతదేశం సపరేట్ మనస్తత్వం నేను చూస్తున్నాం, దగ్గర నుండి కూడా ప్రశ్నించే వాళ్ళని ఆయన అంగీకరించాడు. వస్తుంది ఆ టైం కూడా రావచ్చు, కేంద్రం కూడా జోక్యం చేసుకున్న టైం వచ్చినా రావచ్చు. ఉప ఎన్నిక అన్నది ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం రూలింగ్ ఉంటుంది. ఉప ఎన్నిక అన్నది ప్రభుత్వ ఫేవర్ ఉంటుంది. ఏ ఎన్నిక నన్ను తీసుకో 90% ఉప ఎన్నికలు ప్రభుత్వ ఫేవర్ ఉంటాయి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది అని ఒక నినాదం తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఏమనుకున్నట్టే ఒక్కసారి గెలిస్తే 4 ఏళ్ళు కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది కదా, ఈయన ప్రతిపక్షంలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పద్మావతి గెలిస్తే 6 మంది ఎమ్మెల్యేకి 7 మనిషి ఇస్తుంది. ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, సైదిరెడ్డి గెలిస్తే ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తాం, దీన్ని మళ్ళీ అది డల్లాసో ఇస్తాంబులో చేస్తామని వాగ్దానాలు ఇస్తారు. ప్రజలు కూడా తాత్కాలికంగా కరెక్ట్, మేము ఒక్కటి గెలిచిపోయి మేముంది రూలింగ్ గవర్నమెంట్ గెలిపించుకున్న ఆలోచనలు ప్రజలు పోతారు. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తారు, 2004లో 1 ఇయర్ ముందు 2003లో జరిగిన 1 ఇయర్ ముందు హైదరాబాద్ సంబంధించి మేయర్ ఎలక్షన్స్ జరిగినాయి. మేయర్ టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి 2003లో 2004 వచ్చే వరకే టీడీపీ కుప్ప కొలిపోయి 30 సీట్లకు 40 సీట్లకు అంకితం అయితే 1 ఇయర్లో ఎంత మార్పు. ఈ ఉప ఎన్నికలు కానీ లోకల్ ఎలక్షన్స్ ప్రభుత్వం పక్షాలు ఉంటాయి, ఎందుకంటే డెవలప్మెంట్ చూస్తారు. ఇక్కడ ప్రభుత్వం రూలింగ్లో ఒకటి ఉండి ఇక్కడ ఒకటి ఇబ్బంది అనుకున్నాం. మరీ అంత ప్రజా వ్యతిరేకత పెళ్లి పుకినప్పుడే తప్ప హుజూర్ నగర్లో రూలింగ్ పార్టీకి ఉంటుందనేది మాకు కూడా ముందు గెస్ ముందు నుంచి కూడా ఉంది. మేము అక్కడ కూడా మేము వెళ్ళి మేమేం నినాదం వేయలే, టీఆర్ఎస్ కోట్లేదని మేమేం చెప్పలే. టీఆర్ఎస్ చేస్తున్న పనులను మేము ప్రజలకు చెప్పినాం తప్ప టీఆర్ఎస్ కోట్లేదని మేము ఎక్కడ పిలిపించలే. అదే మేడం, ఉప ఎన్నికకు దీనికి జనరల్ ఎలక్షన్స్ తేడా ఉంటుంది. ఇప్పుడు మా పోరాటము రేపు జనరల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా పతనానికి నాంది వలుకుతుంది. ఈ పోరాటం ప్రజల్లోకి వెళ్ళింది. ఉప ఎన్నికను మనం కంపారిజన్ చేసుకోవద్దు. ఉప ఎన్నిక అన్నది అదే ప్రామాణికం కాదు. ఉప ఎన్నిక అన్నది ఇంకా 4 ఏళ్ళు ఉంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతున్న కోణంలో కూడా ప్రజలు చూస్తారు. ఇలా 2001లో ఆర్టీసీ సమ్మె జరిగింది 24 రోజులు. ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు గారు అన్నట్లే, నాకు ఇంకా 3 ఏళ్ళ రూలింగ్ ఉంది, మీరేం చేస్తారు. 2001 సమ్మెనే చంద్రబాబు పతనానికి బీజం పడ్డది. రేపు ఈ సమ్మె కూడా ఉట్టి పోదు, ఈ త్యాగం ఉట్టి పోదు, మా కార్మికుల ఉసురు ఉట్టి పోదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఏదో తగిన సమస్య. ఇప్పుడు ఏం తక్కువేం లేదు కదా, ఇప్పుడు ఉక్కు పాపం బాధ మొప్పుకునే ఉండదు. ఉక్కు పాదాలకు భయపడతామా? ఉద్యమము 1857లో సైనిక తీర్పాలు జరిగింది, దేశ స్వాతంత్రానికి ఆ నాంది వలికింది. అది ఒక మూలం. 1857లో దాదాపు 90 ఏళ్ళ పోరాటం తర్వాత స్వాతంత్రం సిద్ధించింది. 1947 అంటే మా పోరాటం కూడా ఈ దీర్ఘకాలిక పోరాటం. రేపు ప్రజాప్రభుత్వాలు నిలబడడానికి అటువంటి సందేశం పోతుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కుప్పకూలుగా తప్పదు. ఇలా మా పోరాటం చిన్న పోరాటం, చిన్న వర్గం, కార్మిక వర్గం, కానీ ప్రశ్నించే గొంతులు మొదలైనవి ప్రభుత్వానికి. అంతే, ప్రశ్నించి నిలదీసి హక్కుల గురించి పోరాడే గొంతుకలు లేచినాయి. ఇవన్నీ రేపు అన్నీ కలిసి రేపు ఏమైనా కావాలని అవకాశం. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి అని తెలుసా అండి, 5,000 కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళకు, 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఐ అవుతుంది ఆర్టీసీ, 1 మంత్ కిస్తి కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి, ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. పిఎఫ్ సొమ్ములు తినే పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు, వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలు అంటే ఏంటి తెలిసిన? 1,200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్తే మీకు ఈజీ అర్థమైంది. ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడిస్తాయి మన దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్,
అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆర్టీసీలోనే 2100 హైర్ బస్సులు ఉంటాయి, అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8000 చిల్లర ఉంటాయి. ప్రైవేట్ బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 100 225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరేజ్ 225 x 2100 ఎంత అవుతుందా? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలి వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి. అంటే నిన్న ముంతాల మేము గంట అదనం పనిచేయాల్సి వస్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసినా మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం, అనేక వృత్తిరీత్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ రుచి తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా బోర్డు రోడ్డు మీటింగ్ పిలుస్తామని మీరు పావు గంట ఆల్చి మొత్తం ఇవ్వాలి ట్రాఫిక్ అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ఏంటి? ట్రాఫిక్ ఇవ్వలేమని ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య అది. వీళ్ళది అట్లా కాదట, సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి. ఇలా డిమాండ్ ఒకటి అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావో కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. మనం బతకానండి, గౌరవప్రదంగా బతకానండి. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది, 50,000 జీతం దొరుకుతుంది, 5,000 రూపాయలు ఎనుకోడు బయట. అన్నమో రామచంద్ర తిరిగే వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది రోడ్లు పట్టుకొని. నీకు దొరికింది సంస్థ, నీది, దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే, పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం గురిసేపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పని చేస్తున్నా, పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా? నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చి మాలని పనికి మాలని డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి అసలు సంగతి మీకు? అసలు దీనికి ఆర్టీసీ మునిపోడే ముగింపని ఎందుకన్నా అంటే, మునుగక తప్పదు, ఎవ్వడు కాపాడాడు, ఇలా అయిపోయింది. చాలా చోట్ల మునిగింది కదా. కారణమేంది? ఇలా ఆర్టీసీ బ్యాంకరప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్, టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తానుకుంటే గవర్నమెంట్ రిలీజెస్, ఇవి స్టోరీలు చెప్పరాదు, ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము, 4,250 క్రోర్స్.
597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చాం, అర్బన్ ట్రాన్స్పోర్ట్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు ఒక సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చారు, అంటే 4,250 కోట్లు ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు వెరసి 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ద్వారా. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 900 కోట్ల పైసలకు ఇచ్చినాం. ఇంకేమి ఇస్తారు మీకు నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టిన బడ్జెట్లో ఆల్రెడీ 425 కోట్లు రిలీజ్ చేసాం. పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోతాం బతుకుతాం మాకు జీతాలకు లేవు మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు? ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ బాధ్యత కలు మీరు, దీని మీద ఏం జరిగిందండి? సహజంగా పండగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి, అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు పోతారు, అత్తగారింటి పిల్లలు పోతారు, తల్లిగారింటి పిల్లలు రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు అప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ దసరా చాలా ముఖ్యం మన తెలంగాణలో మీ అందరికి తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు. అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు ఆడుకొస్తుంది. అంటే అదనంగా 125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి? పంచమైన డిమాండ్లు 10 20 పెట్టారు, దాని మీద నంబర్1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేశాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట, ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇయ్యచ్చు 20 నెలలు ఇయ్యచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారా ఉత్తరా ఇది? ఇంట్లో చిన్నప్పుడు అడుగుతాడు ఏం చేస్తాం, అదే సంజాయించి రా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోనికి చెప్తాం, బావకు చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, అని సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం, నువ్వు నోటీస్ చేయగానే తెల్లారి దుంకుతారు, దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు. లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె కోతం డిక్లేర్ చేశారు, మేము కమిటీ చేసాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం, సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్, మాకు మిగతా డిమాండ్ ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం పోయింది. కమిటీని కాదని కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. ఫోర్త్ తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతుమని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు, సంస్థ కదా పోతాయని చెప్పి 100 కోట్లు ఇచ్చారు. నాకు తెలిసి బహుశా అక్టోబర్ 1వ వారంలో ఇచ్చారు, ఆ సమయకు ఒక రోజు అటో ఇటో ఒక రోజు ముందు తెల్లారో మరణంలో ఇచ్చారు 100 కోట్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడు బ్యాంకు కట్టాలా లేకపోతే ఎన్పీ అయితే ఎంత కొత్త కట్టాలా 50? రెండవది డీజిల్ కట్టాలా లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్? హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 కోట్లు 3 కోట్లు అయితే బాగా నడపలేదు వాడు పీక్ బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలని అవి కట్టేసాడు. కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 కోట్లు 8 కోట్లు మిగిలింది. ఇప్పుడు గదే డబ్బుని ఆర్టిస్టులు, రూపాయి లేదు, ఇప్పటికే రూపాయి లేని పరిస్థితి ఒకటి, రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసిన జీరో చేసిన, అదనంగా వచ్చే 120 కోట్లు 150 కోట్లు పోయింది పండగ సీజన్ది, ప్లస్ రోజు 10 కోట్లు వచ్చే బదులు రోజుకు కోటి నష్టం వస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తుంది, 5 కోట్లు ఖర్చు పెట్టాలి. పండగ ఉల్టా రావాల్సింది పోయి ఇంకో కోటి మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇందులో రాజకీయాలు ఉంటాయి. వీళ్ళ యూనియన్ మళ్ళా వాడు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయు అని ఆడేం చేసిన అతి తెలివి పోయి 5 కోట్ల కేసేసింది. సెప్టెంబర్ నెల పనిచేసినాం. వేజెస్ యాక్టర్ ఉంటుంది మనకు, చాలా పవర్ఫుల్ యాక్టర్. పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద కొట్టా దెబ్బ కొట్టానని తెలివి చూపించి కూడా హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసు చేసింది, మాకు వేజెస్ ఇప్పించండి. హైకోర్టు వచ్చి ఆర్టీసీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు, ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంచలన సస్కాన్ ఉంటాయి కదా ఇచ్చి, అంటే ఏ కోర్టు అని చేస్తుంది? ఉన్న స్థితి చెప్పింది వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా, లేదు వాడు కాటెంట్ ఆఫ్ కోర్టు జైలేస్తాడు. ఏంటంటే నీకు కాదని డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు రావు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు, ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతుకు వస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. 100% ఐఎమ్ టెలింగ్, ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచంలో కాపాడలేదు, అది అయిపోయిన కింద లెక్క నా దృష్టి. ఇట్స్ ఎ గాన్ కేస్. అంతగాని అధ్వానం అయితే ఇంకా. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.